Hi friends, welcome to Simple Miracles by Radha. Ivalti mana recipe ragi oats godum pindito chesukuna instant and healthy dosa. Indulo kavalsina ingredients chuddam. 1 cup oats, ye oats aina parvaledu. Same cup tho 1 cup godum pindi, 1 cup ragi pindi. ఈ మూడింటిని మనం ఈక్వల్ రేషియోలో తీసుకుంటున్నాము. రాగి పిండి ఇన్స్టెంట్గా దొరుకుతుంది, ఓట్స్ ఏ ఓట్స్ అయినా కూడా పర్వాలేదు, గోధుమ పిండిని కూడా ఏ గోధుమ పిండి అయినా పర్వాలేదు. బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను, అందులో ఓట్స్ వేసుకున్నాను, గోధుమ పిండి, రాగి పిండి, ఒక స్పూన్ సాల్ట్. ఈ మిక్సింగ్కి సరిపడంత వాటర్, వాటర్ చూసుకుంటూ కలుపుకుందాం. ముందుగా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ ఎంతలా వచ్చిందో చెక్ చేసుకుంటూ మళ్ళీ వాటర్ కలుపుకుందాం. ఇదిగోండి మిక్సింగ్ అయింది, కొంచెం థిక్గా ఉంది, ఉండలు లేకుండా మిక్స్ అయింది. ఇప్పుడు కొంచెం మళ్ళీ వాటర్ మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం దోశ బ్యాటర్ లాగా కొంచెం జారుగా ఉండేలాగా చూసుకొని మిక్స్ చేసుకుందాం. 1 or 2 minutes బాగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ చాలా బాగా మిక్స్ అయిపోతుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇదిగోండి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కరెక్ట్ తీసేసి ఒక 15 to 20 minutes సోక్ చేసుకుందాము. అప్పుడు ఈ ఓట్స్ అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా ఈవెన్గా సోక్ అయిపోతాయి, కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. 20 minutes తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత బ్యాటర్ ఇంకా రెగ్యులర్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసుకుందాము. దోశని కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, యాక్చువల్గా ఇది మీరు ఆయిల్ లేకుండా కూడా దోశ వచ్చేస్తుంది, ఆయిల్ ఆప్షనల్, మీ ఇష్టం, కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. నేనైతే ఆయిల్ వేయలేదు. చూడండి కొంచెం కాలిన తర్వాత ఎదుకోండి దోశ చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్ కూడా రోస్ట్ చేసుకుందాము. మన దోశ పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయింది. ఇది మీరు తినేటప్పుడు రాగిపిండి టేస్ట్ కానీ లేదా వేరే టేస్ట్ కానీ అస్సలు ఉండదు, చాలా నార్మల్గా చాలా బాగుంటుంది. ఓట్స్ వేసాము, రాగిపిండి వేసాము అని మనం కలర్ చూస్తే తప్ప టేస్ట్ వైజ్ అయితే నార్మల్ ఉంటుంది. మన రాగిపిండి ఓట్స్ గోధుమ పిండితో చేసుకున్న ఇన్స్టెంట్ అండ్ హెల్దీ దోశ రెడీ అయిపోయింది. దీన్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి, హాట్ హాట్గా ఉన్నప్పుడే తినండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.